అనేక రకాల దుష్ప్రచారాలు చేసి తమ యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇలాంటి దుర్మార్గపు విధానాలను ప్రజలు సహించరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రజలారా ఆలోచించండి. ఇవాళ బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే నిజంగానే అందరికి భ్రమ కల్పించారు తప్ప ఆడిపోతే 6 లక్షల కోట్ల పైగా అప్పుల తెలంగాణ మిగిల్చిరు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటే నిజంగా దేశమంతా బంగారం అనుకున్నారు. మనం కూడా ఇక మనకు రాకపోతుందా, మనకు రాకపోతుందా అని ఒకసారి రెండోసారి అవకాశాలు ఇచ్చారు. కానీ ఒక్కొక్కరి మీద 1 లక్ష కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం మీద పెడితే ఇది అని చెప్తున్నట్టు అది రాష్ట్రానికట అవమానం అంట. ఆదాయం మీకు వచ్చింది, లగ్జరీ జీవితాలు మీకు వచ్చినాయి, దోసుకున్నది మీరు. ఆ నెపమంతా కూడా తెలంగాణ ప్రజలు మొయ్యాలన్నట్టు అది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే తెలంగాణను అవమానించినట్ట. నువ్వు చేసిన తప్పుకు తెలంగాణ ఎందుకు అవమానపడుతుంది? నువ్వు చేసిన అప్పులకు తెలంగాణ ఎందుకు తలదించుకుంటది? అంటే వీళ్ళే ఇక తెలంగాణ, తెలంగాణ ప్రజలు మరి ఇప్పుడు 6 లక్షల కోట్లు పడ్డాయి, ప్రజల మీద భారం పడుతుంది, మరి ఇవన్నీ నువ్వు కట్టుతావా? ఉన్న శ్వేతపత్రం మేము విడుదల చేస్తే శ్వేతపత్రం అంట. ఎంత దుర్మార్గంగా వీళ్ళు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని, అవసరాలను వారి యొక్క రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎలా చేస్తున్నారో తెలంగాణ ప్రజలు కూడా గ్రహించాలని మేము కోరుతా ఉన్నాం. 10 సంవత్సరాల్లో అనేక వాగ్దానాలు ఇచ్చి ఏది కూడా ఇదే ప్రభుత్వము ప్రతి ఒక్కరికి ఇల్లు అని చెప్పారు. ఇంటికో ఉద్యోగం అన్నారు, దళితుల 3 ఎకరాలు అన్నారు, కేజీ నుంచి పీజీ అన్నారు, ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. ఇట్లా చేస్తే వాళ్ళ పోటీలు చాలా ఉన్నాయి. మేము ఆ 10 సంవత్సరాలలో ప్రజలు ఎదురు చూసినట్టుగానే మేము కూడా ఇక చేస్తారని చూసాం. ప్రజలు మీ ద్వారా కావట్లేదని మాకు అవకాశం ఇచ్చారు. మా ద్వారా ఏమైతుందో ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ మీకు ఆ కుతూహలం ఆగడం లేదు. కాంగ్రెస్ నిజంగా చేస్తుంది కాబట్టి ముందే బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయాలని ఇలాంటి దుష్ప్రచారాలకు ఒడిగడుతున్నారు. ప్రజలారా ఆలోచించండి. ముఖ్యంగా మహిళలకు రేపు 2500 స్కీమ్ వస్తుంది, 500 గ్యాస్ వస్తుంది. ఇవన్నీ వస్తే ఇంకా మాకు ఇక ఎంపీ ఎలక్షన్ లో కావచ్చు, భవిష్యత్తులో ఉనికే ఉండదని ముందే ఒక తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం. నువ్వు 10 ఏళ్ళైనా అమలు చేయలే, మేం 10 రోజులలో ఒక్కొక్కటి చేస్తున్నాం. మీరు ఆన్లైన్ సెంటర్ల పేరుతోటి మరి మీ సేవల కాడ, జిరాక్సుల కాడ రోజుల తరబడి నిలబడితే ఇల్లులు గతిలేవు. 6 లక్షలతో ఇల్లు అని చెప్పి 3 లక్షలకు తగ్గించిన ఘనత మీది. 10 ఏళ్ల కింద 6 లక్షలు అన్నావు, 10 ఏళ్ల తర్వాత సిమెంట్, స్టీలు అన్ని రేట్లు పెరిగినాయి, కట్టుబడి రేట్లు పెరిగినాయి. 3 లక్షలు తగ్గించింది మీరు. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే అనేకం మీది ఉంది. కాబట్టి ఎవరు కూడా నమ్మడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా 420 ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ కాదు. కాబట్టి ప్రజలందరు గమనించాలని కోరుతూ ఈ దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టాలి. టీఆర్ఎస్ పార్టీకి మేము ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నాం. ఇప్పుడు ఇందాక శ్రీధర్ బాబు గారు అడిగినట్టుగా మహిళలకు ఫ్రీ బస్ వద్దా, మహిళలకు 2500 వద్దా, ఇంట్లో 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వద్దా, మరి మా హామీలు అమలు కాని హామీలు అని అన్నారు. మేము 15000 రైతు బంధు అంటే మీరు 16000 అన్నారు. మేము 2500 మహిళలకంటే మీరు 3000 అన్నారు. మేము 4000 పింఛన్ అంటే మీరు 5000 అన్నారు.